అందరికీ వందనానండి చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మన హనీ జన్సాన్ గారు విషయం అందరికీ తెలుసు ప్రభు కృపను బట్టి దేవుని ప్రజలందరి యొక్క ప్రార్థన బట్టి అలాగే విజయకుమార్ గారు అలాగే చాలామంది దేవుని ప్రజలు అందరూ మరి పడిన దీన్ని బట్టి హనీ జన్సన్ గారికి కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారు మరి చాలా ఈ సమయంలో ఇప్పుడే జస్ట్ విన్నాను ఈ విషయాన్ని చాలా సంతోషం చాలా 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 సంతోషం అనిపించింది వాళ్ళకి అర్థమైంది ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో హనీ జన్సన్ గారు హనీ జన్సన్ అనేటటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన వెనుక ఒక పెద్ద సమూహం ఉంది అనేటటువంటిది చాలాగా అర్థమైంది మరొకసారి ఈ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు ఈ సమయంలో మనం పెట్టేది హనీజన్సన్ ఒక్క వ్యక్తి అనుకున్నాం కానీ హనీజన్సన్ గారి వెనుక ఎంతమంది అది ఒక పెద్ద ప్రవాహం వంటి జన సమూహం ఉన్నారు అనే సంగతి మతోన్మాదులకు మరొకసారి బాగా అర్థమైందండి ఏదేమైనా దేవునికి మహిమ అలాగే మరి బెయిల్ మంజూరు చేసిన కోర్టు వారికి కూడా మా యొక్క క్రైస్తవ్యం తరఫున మా వందనాలు తెలియజేస్తున్నాము హనీజన్సన్ గారికి కూడా ఇంకా దేవుడు బలంగా వాడుకుంటారు అలాగే విజయకుమారు బ్రదర్ గారికి ఇంకా చాలామంది సపోర్ట్ చేసిన జేమ్స్ గారు ఇంకా చాలా చాలా పీటర్ పుట్ట గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి లాయర్స్ కూడా ఇవి చేశారండి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇంకా ఎంతో ఆనందంగా ఇప్పుడే విన్నాను ఆ యొక్క విషయాన్ని గ్రహించారు ఆ క్రైస్తవుని కదిపితే క్రైస్తవ్యాన్ని కదిపితే ఎలా ఉంటుందని అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరూ కూడా ఏకదాటిగా మరి ర్యాలీలు అలాగే శాంతియుతమైన నిరసనలు ఎన్నో తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ